నమస్తే నమస్తే మహాశక్తి పాడే, నమస్తే నమస్తే లసద్వజ్రపాణే, నమస్తే నమస్తే కఠిన్యస్తపాణే, నమస్తే నమస్తే సదాభీష్టపాణే, శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుకుటధ్వజం. ఓం సాం శరవణ భవ. ఆధునిక కాలంలో ప్రతి మనిషికి ఉదయం నిద్ర లేచింది దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతిదీ సమస్య. ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఒకటేంటి అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే ఏం చేయాలి? కలియుగంలో సుబ్రహ్మణ్యుడిని పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా కాలానికి అధీనమై ఉంటుంది. ఆ కాలము ఒక సర్పరూపాన్ని కలిగి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రూపం కూడా సర్పమే. కాలం సర్పరూపంలో ఉంటుంది కాబట్టి, సుబ్రహ్మణ్యుడి రూపం కూడా సర్పం కాబట్టి, కాలంలో వచ్చే ఎలాంటి సమస్యలైనా సరే తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చెయ్యాలి. ఎవరైతే సుబ్రహ్మణ్యుడిని పూజిస్తూ సుబ్రహ్మణ్య నామాలు జపిస్తూ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకుంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వాళ్ళు కలియుగంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవటం, గృహంలో 6 శిరస్సులతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయటం, అలాగే దేవాలయంలో స్వామివారికి పాలాభిషేకం చేయించుకోవటం, ఇలా స్వామిని పూజించినట్లయితే స్వామి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే రావి చెట్టు క్రింద ఉండేటటువంటి నాగదేవతల విగ్రహాలకు పాలు పోయటం, జంటనాగుల విగ్రహాలకి పాలు పోయటం, పుట్టలను పూజించడం ద్వారా కూడా సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 108 నామాలను అర్థం తెలుసుకుంటూ భావం తెలుసుకుంటూ ఒక్కసారి పారాయణ చేస్తారో, పారాయణ చేయటం వీలు కాకపోతే కనీసం వింటారో, వాళ్ళకి సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ నామాలను పారాయణ చేసే వాళ్ళు ఎవరైనా సరే అర్థం తెలుసుకుంటూ భావం తెలుసుకుంటూ ఆ నామాలను చదువుకుంటే స్వామి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది, సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నామాలలో 46వ నామాన్ని మనం పరిశీలిస్తే ఓం త్రివర్ణాయ నమః అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మనం ధ్యానం చేస్తాం. మరి ఓం త్రివర్ణాయ నమః అంటూ స్వామివారిని ఎందుకు ధ్యానం చేస్తామంటే, ఇక్కడ వర్ణము అంటే రంగు అని అర్థం. 3 రంగులతో ప్రకాశించే స్వామికి నమస్కారము అని అర్థం. స్వామి 3 రంగులతో ప్రకాశించడం ఏంటి అంటే, స్వామివారి దేవేరులు, భార్యలు వల్లి దేవసేన. దేవసేన రంగు తెలుపు, స్వామివారి భార్య శ్రీవల్లి రంగు నలుపు. స్వామివారు ఒక్కొక్కసారి బంగారం రంగులో ఉంటారు, ఒక్కొక్కసారి ఎరుపు రంగులో ఉంటారు, ఒక్కొక్కసారి నీలం రంగులో ఉంటారు. అంటే తన దేవేరులతో కలిసి స్వామి ఉన్నప్పుడు స్వామికి, శ్రీవల్లికి, దేవసేనకి 3 రంగులు ఉంటాయి కాబట్టి ఆ 3 రంగులలో వ్యక్తమవుతూ ఉంటాడు కాబట్టి ఓం త్రివర్ణాయ నమః అంటూ స్వామివారిని మనం ధ్యానం చేస్తాం. అలాగే ప్రతి వాళ్ళకి కూడా ప్రధానంగా 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాల రూపంలో ఉండేటటువంటి స్వామి కాబట్టి ఆయన్ని ఓం త్రివర్ణాయ నమః అంటూ మనం ప్రార్థిస్తాం. అంటే 3 గుణాల రూపంలో ఉన్నది ఆయనే, 3 రంగుల రూపంలో ఉన్నది ఆయనే కాబట్టి ఓం త్రివర్ణాయ నమః అంటూ స్వామిని మనం అందరం ధ్యానం చేసుకోవాలి. అలాగే వర్ణం అంటే అక్షరం అనే అర్థం కూడా ఉంది. 3 అక్షరాల రూపంలో ఉండేటటువంటి స్వామికి నమస్కారం అనే అర్థం కూడా తీసుకోవాలి. ఏంటా 3 అక్షరాలు? అకారం, ఉకారం, మకారం. ఈ 3 కలిస్తే ఓంకారం. ఆ ఉ ఈ 3 అక్షరాల రూపంలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు కాబట్టి ఆయన్ని ఓం త్రివర్ణాయ నమః అంటూ మనం ధ్యానం చేస్తాం. ఈ 3 అక్షరాల్లో కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఓంకారం అనేది ఈ 3 అక్షరాలతో ఏర్పడుతుంది. ఆ ఉ ఈ 3 అక్షరాలు కలిస్తే ఓంకారం ఏర్పడుతుంది. ఈ 3 అక్షరాల్లో ఆ అన్నప్పుడు మన నోరు మొత్తం తెరుచుకుంటుంది. ఆ అనగానే నోరు అలా తెరుచుకుంటుంది.
అంటే అది సృష్టికి సంకేతం. అలాగే మనం ఊ అన్నప్పుడు రెండు పెదవులు కూడా గుండ్రంగా వచ్చి శబ్దం బయటికి వస్తుంది. ఊ అంటం వల్ల శబ్దం అనేది అలా బయటికి వస్తుంది, అంటే అది స్థితికి సంకేతం. అన్నప్పుడు రెండు పెదవులు కూడా కలిసిపోతాయి, ఈ రెండు పెదవులు మూసుకుంటాయి, అంటే అది లయకు సంకేతం, అంతమైపోవటానికి సంకేతం. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, అంటే లయ. సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే త్రిమూర్తి తత్వానికి సంకేతంగా అకార, ఉకార, మకారాలు మూడు కలిసి ఓంకారం ఏర్పడితే ఆ ఓంకారానికి సంకేతంగా సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు కాబట్టి ఓం త్రివర్ణాయ నమః అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ధ్యానం చేస్తున్నాం. అంటే సృష్టి చేసేటప్పుడు సృష్టికర్త రూపంలో, స్థితి చేసేటప్పుడు స్థితి రూపంలో, లయ సంహారం చేసేటప్పుడు ఈశ్వర రూపంలో సుబ్రహ్మణ్యుడే ఉన్నాడు అనటానికి సంకేతంగా ఓం త్రివర్ణాయ నమః అంటూ స్వామిని మనం ధ్యానిస్తున్నాం. అందుకే మనకి పురాణాల్లో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే అకారోస్తు విష్ణురుద్దిష్ట, ఉకారస్తు మహేశ్వర, మకారస్తు స్మర్తో బ్రహ్మ, ప్రణవస్తు త్రయాత్మక అంటుంది ఈ శ్లోకం. అంటే అకార, ఉకార, మకారాల రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వంగా సృష్టి, స్థితి, లయలకు తానే కారణమైనట్లుగా ఉన్నాడు కాబట్టి ఓం త్రివర్ణాయ నమః అంటూ సుబ్రహ్మణ్యుని మనం ధ్యానం చేస్తున్నాం. అది ఈ నామంలో ఉన్నటువంటి విశేషార్థం. అంటే సత్వ, రజో, తమో గుణాలు మూడు కూడా ఆయనలో ఉంటాయి కాబట్టి త్రివర్ణాయ. వల్లి రంగు, దేవసేన రంగు, సుబ్రహ్మణ్యుడి రంగు మూడు మూడు వేరువేరు రంగులు కాబట్టి త్రివర్ణాయ. అకార, ఉకార, మకారాలు మూడు ఉంటాయి కాబట్టి త్రివర్ణాయ. ఓం త్రివర్ణాయ నమః అంటూ స్వామిని మనం ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 108 నామాలలో 47వ నామాన్ని మనం పరిశీలిస్తే 47వ నామంలో స్వామిని ఓం సుమనోహరాయ నమః అంటూ మనం అందరం ప్రార్థిస్తాం. ఇది చాలా అద్భుతమైన నామం. ఎందుకు ఓం సుమనోహరాయ నమః అంటే అర్థమేంటి? అసలు అర్థం ఏంటంటే సుమనోహరాయ నమః అంటే మంచి మనస్సుల బుద్ధిని ఆకర్షించేవాడు అని అర్థం. మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళని, మంచి బుద్ధి ఉన్న వాళ్ళను వశం చేసుకునేవాడు అని అర్థం. పువ్వులు ఎక్కడైనా ఉంటే తుమ్మెదలను వెళ్ళమని చెప్పక్కర్లేదు, తుమ్మెదలు వాటంతట అవే పువ్వుల దగ్గరకు వెళతాయి. అలాగే సుబ్రహ్మణ్యుడి పాద పద్మాలను కూడా భక్తులు అలానే ఆశ్రయిస్తారు. సుబ్రహ్మణ్యుడి పాద పద్మాలను ఏ విధంగా అయితే పువ్వులను తేనెటీగలు ఆకర్షిస్తాయో, తుమ్మెదలు ఆకర్షిస్తాయో, అలా సుబ్రహ్మణ్యుడి పాద పద్మాలను భక్తులు ఆకర్షిస్తారు. అలా ఆకర్షింపజేసుకునేటటువంటి శక్తి స్వామికి ఉంది కాబట్టి ఓం సుమనోహరాయ నమః అంటూ స్వామివారిని మనం ధ్యానం చేసుకోవాలి. అందుకే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేస్తూ మనోహారి దేహం మహచ్చిత్త గేహం అంటూ స్వామిని కీర్తించారు. మనోహారి దేహం అంటే ఏంటి? అందమైనటువంటి శరీరం కలిగిన స్వామికి నమస్కారము అని అర్థం. అంటే స్వామివారు సుమనోహర ఏ విధంగా అయితే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్ళి స్వామివారి పాద పద్మాలకు నమస్కారం చేసుకొని అలా వాళ్ళందరూ స్వామిని కీర్తిస్తూ ఉంటారో అలా వాళ్ళందరినీ స్వామివారు ఆకర్షింపజేసుకుంటారు. అందుకే ఓం సుమనోహరాయ నమః అంటూ స్వామివారిని మనం ధ్యానం చేసుకోవాలి. అది ఈ నామంలో ఉన్నటువంటి అర్థం. కాబట్టి మనం అందరం కూడా ఓం సుమనోహరాయ నమః అని ప్రార్థించినట్లయితే మంచి మనస్సు కలవారిని, మంచి బుద్ధి కలవారిని వశం చేసుకొని వాళ్ళందరూ కూడా స్వామిని పూజించేలాగా స్వామి చేసుకుంటాడు కాబట్టి ఆ స్వామి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. ఆ తర్వాత స్వామివారి 108 నామాల్లో ఉన్నటువంటి 48వ నామాన్ని మనం పరిశీలిస్తే 48వ నామంలో ఓం చతుర్వర్ణాయ నమః అంటూ స్వామిని మనం కీర్తిస్తాం. ఏకవర్ణాయ నమః, ద్వివర్ణాయ నమః, త్రివర్ణాయ నమః అయిపోయాక సుమనోహరాయ నమః, దాని తర్వాత చతుర్వర్ణాయ నమః. మరి స్వామిని చతుర్వర్ణాయ నమః అని ఎందుకన్నారు? ఇక్కడ చతుర్వర్ణాయ నమః అని అంటానికి కారణం ఏంటంటే 4 వేదాల స్వరూపంలో ఆయన ఉన్నాడు. అందుకే చతుర్వర్ణాయ నమః అంటూ స్వామివారిని మనం కీర్తిస్తున్నాం. ఇప్పుడు 4 వేదాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 4 వేదాల్లో కూడా కొన్ని మహిమాన్వితమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి
అంటే అర్థం ఏంటంటే పరబ్రహ్మస్వరూపమైన ఆత్మని నేను అని అర్థం. సోహం సాహం అదే నేను, అదే అంటే ఆత్మ, నేను ఆత్మనే అని అర్థం. తత్వమసి, తత్వమసి అంటే తత్వం అసి, అది నీవై ఉన్నావు అని అర్థం, అది అంటే ఆత్మ. అయం ఆత్మా బ్రహ్మ, నేను ఆత్మస్వరూపము. నాలుగు వేదాలు కూడా నాలుగు వాక్యాలు చెప్పాయి. ఈ నాలుగు వాక్యాల సారం ఏంటి అంటే మనిషి శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది, ఆ ఆత్మ అనేది భగవత్స్వరూపం. భగవత్స్వరూపంలో ఉన్న ఆ ఆత్మను దర్శించాలని ఈ నాలుగు వేదాలు చెప్తాయి. భగవత్స్వరూపంలో ఉన్న ఆత్మ ఓంకార ప్రణవస్వరూపం ధ్యానం చేస్తే మనకు దర్శనం కలుగుతుంది, అదే సుబ్రహ్మణ్యుడు. అందువల్ల ఓం చతుర్వర్ణాయ నమః అంటే అర్థం ఏంటి, నాలుగు వేదాలలో ఉన్నటువంటి సారం సుబ్రహ్మణ్యుడే అని అర్థం. అందుకే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మహావాక్య గూఢం అంటూ సుబ్రహ్మణ్యుని ప్రార్థించారు. మహావాక్య గూఢం అంటే ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు వాక్యాల్లో ఉన్నటువంటి అర్థం సుబ్రహ్మణ్యుడే. ఏంటి అర్థం, మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే బయటికి కనిపించే ఈ కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఇంద్రియాలు కాదు, మనిషి అంటే మనస్సు కాదు, మనిషి అంటే బుద్ధి కాదు, మనిషి అంటే ఆత్మ. శరీరంలో ఉన్న ఆత్మే నిజమైన మనిషి స్వరూపం, ఆ ఆత్మను దర్శించడమే జీవన పరమార్థం. ఆ విషయం చెప్పిందే నాలుగు వేదాలు. నాలుగు వేదాల్లో ఉన్న మహావాక్యాలు కూడా ఈ ఆత్మస్వరూపమే మనిషి అనే సత్యాన్ని తెలియజేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.